సమయమైంది, కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. చేరు వచ్చినందరికీ కృపావాక్య సందేశాల తరపున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనతో రాత్రికాల సమయం ముందు మన కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అన్న, రెడ్మీ 9 ప్రైమ్ అని పెట్టారు, మీ పేరేంటన్న? శేఖర్ బాబు అన్న. శేఖర్ బాబు అన్న, ఓకే. శేఖర్ బాబు అన్న ఆరంభ ప్రార్థన చేస్తారు. సర్వశక్తి మిక్కిల ప్రేమ కనికరం జాలి కృప దయగల తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. గడిచిన దినములన్నీ నీవు నాయన, నీ కృపగల దయగల అస్తికిరములందరినీ కూడా కాచి కాపాడు తండ్రి. సాయంకాల సమయంలో నాయన ఇదిగో తండ్రి ఈ జూమ్ ప్రోగ్రామ్ ద్వారా తండ్రి ఇదిగో నాయన కృపా సత్య వాక్యాలలో ప్రభా నీ దాసులు నిలబెట్టుకుని ప్రభా ఇదిగో నాయన ఈ విధంగా నాయన మేమందరం కూడా తండ్రి కూడుకొని ప్రభా సమయానికి నాయన నీ సన్నిధిలో చేరి ప్రభా ఇదిగో నాయన నిన్ను ధ్యానించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ మీటింగ్లో ప్రభా ఇదిగో ఇంకా రావాల్సిన బిడ్డలందరినీ కూడా సమయానికి నాయన నడిపించండి ప్రభా. మీటింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాయన దీవించండి, ఆశ్రయించండి. ఇంకా నాయన జూమ్ ప్రోగ్రామ్ ద్వారా తండ్రి అనేకులు కూడా రక్షించుకోవటం నీ కృపను దయచేయండి ప్రభా. ఇదిగో నాయన వర్తమానికులు, దైవ వర్తమానికులు నాయన ఇదిగో తండ్రి ఈడెన్ శైలస్ బ్రదర్ గారిని అన్నయ్యని కూడా తండ్రి మా దగ్గర నడిపించి ప్రభువా దాసుడు వాక్యం చెబుతున్నా తండ్రి మేమందరం కూడా నాయన శ్రద్ధతో వినయంతో వినే మనస్సును మాకందరికీ కూడా దయచేయండి ప్రభా. ఇదిగో నాయన మా హృదయాలకు ఏ వాక్యం అవసరమో ఆ వాక్యం నీ దాసుని ద్వారా నాయన ఇదిగో నాయన వినిపించడం నీ కృపను దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి వినుతున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి శ్రద్ధతో వినటకు ఈ కార్యక్రమంలో ఆది నుంచి అంత వరకు మీరే ముందుండి నడిపించమని కార్యక్రమంలో ఉంటున్న ప్రతి ఒక్కరు సహోదరులు కుటుంబాలన్నింటి కూడా దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉన్నాలన్న శేఖర్ బాబు అన్న. ఉన్నారన్న. ప్రొద్దుటూరు నుంచి నంది రాజారావు అని ఉన్నారు అన్న, పాట పాడతారు. ప్రొద్దుటూరు నుంచి రాజారావు అన్న ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. రాజారావు అన్న. వందనాలు బ్రదర్, వందనాలు. పాడండి నువ్వు పాట. వీలైతే వీడియో ఆన్ చేసుకోండి అన్న. పర్వాలేదు. రెండు ఛానల్ చాలా బ్రదర్? రెండు ఛానల్ సరిపోద్దన్న. పర్లేదు. ఓకే ఓకే. క్రైస్తవ సునాద కీర్తనల్లో నుంచి ప్రభువును స్తుతిస్తూ ఒక పాట పాడుకుందాం. స్తుతియింతుము కీర్తింతుము ప్రభు యేసుని ఆరాధింతుము అనే పాటను పాడదాం. స్తుతియింతుము కీర్తింతుము ప్రభు యేసుని ఆరాధింతుము. హల్లెలూయా 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 ఆరాధనా 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 ఆత్మారాధనా. స్తుతియింతుము కీర్తింతుము ప్రభు యేసుని ఆరాధింతుము. అన్ని నామములకు ఉన్నతుడు అందరికన్నా ఉన్నతుడు అధిక సుందరుడందరిలో అతి కాంక్షణీయుడు. అన్ని నామములకు ఉన్నతుడు అందరికన్నా ఉన్నతుడు అధిక సుందరుడందరిలో అతి కాంక్షణీయుడు. ఆయనే మాకు అతి ప్రియుడు. అన్ని వేళలో స్తుతియింతుము. ఆయనే మాకు అతి ప్రియుడు. అన్ని వేళలో స్తుతియింతుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనా ఆరాధనా
ఆరాధనాత్మారాధనా స్తుతియెంతుమో కీర్తింతుమో ప్రభు యేసుని ఆరాధింతుమో మంచి కాపరి శ్రీ యేసే ప్రధాన కాపరి శ్రీ యేసే రాజుల రాజు శ్రీ యేసే ఇహ పరాల యోగ్యుడు మంచి కాపరి శ్రీ యేసే ప్రధాన కాపరి శ్రీ యేసే రాజుల రాజు శ్రీ యేసే ఇహ పరాల యోగ్యుడు నిజమైన ఆలయమాయనే నిత్యుడు తండ్రి ఆయనే నిజమైన ఆలయమాయనే నిత్యుడు తండ్రి ఆయనే హల్లెలూయా 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 ఆరాధనా 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 ఆత్మారాధనా ఆరాధనా ఆత్మారాధనా స్తుతియెంతుమో కీర్తింతుమో ప్రభు యేసుని ఆరాధింతుమో హల్లెలూయా పాటలు ఎల్ల వేళల పాడెదం యేసే మృత్యు విజయుడు యేసే సత్య దేవుడు హల్లెలూయా పాటలు ఎల్ల వేళల పాడెదం యేసే మృత్యు విజయుడు యేసే సత్య దేవుడు యేసు త్వరగా వచ్చును నమ్మిన వారిని నేలును యేసు త్వరగా వచ్చును నమ్మిన వారిని నేలును హల్లెలూయా 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 ఆరాధనా 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 ఆత్మారాధనా ఆరాధనా ఆత్మారాధనా స్తుతియెంతుమో కీర్తింతుమో ప్రభు యేసుని ఆరాధింతుము హల్లెలూయా 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 ఆరాధనా 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 ఆత్మారాధనా ఆరాధనా పాట పాడిన రాజారావణ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. వాక్య సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. రూబెన్ అన్న వాక్య సహాయార్థం వారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడైన పరలోకమందన్న మా తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి ఆదివారం పూట పునరుత్న దినమందు ప్రభు దినమందు మీ సన్నిధిలో చేరి మేము స్తుతించాము గణపరిచాము కొనియాడినాం కీర్తించినాము తండ్రి. ఆ ప్రియ ప్రభు యొక్క మహాత్యాన్ని గొప్పతనమును ఆయన తగ్గింపును ఆయన విధేయతను ఆయన గుణశీలతను ఆయన దీనత్వమును దీన మనసును తండ్రి మీకు జ్ఞాపం చేసుకున్నాం. ఆయన పునరుత్డై సిలువేయబడి పునరుత్డై
తండ్రి పరలోకానికి ఆ రోజున శిలువ మీద వెళ్ళాడినటువంటి ఆ ప్రియ ప్రభువుని మీరు జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ దాసుడు ప్రభువా తండ్రి, మీ వాక్యాన్ని తండ్రి మాకు ప్రభా వివరిస్తుండగా తండ్రి మీ దాసుని మీ ఆత్మ పూర్ణత చేత నింపండి తండ్రి, శక్తి చేత నింపండి, బలం చేత నింపండి. వచ్చిన వారందరికీ తండ్రి మీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించండి తండ్రి, దిద్దండి ప్రభా. మా జీవితాలు సరి చేసుకోవాల్సిన విషయాలు ఉంటే ప్రభా మీరు మీ దాసుని ద్వారా సూటిగా మాతో మాట్లాడి తండ్రి ఆ విధంగా మీరు సరి చేసుకోవడం తండ్రి పరిశుద్ధాత్మ కార్యమాలు జరగడానికి సహాయం దయచేదరని ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రశస్త పావననామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము ప్రియపరలో గొప్ప తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన రూబేనాను కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం విందాం. గుంటూరు జిల్లా చిన్నలింగాయపాలెం నుంచి హట్సన్ శైలస్ అన్నయ్య రాత్రికాల సమయం ముందు దేవుని వాక్యం అందిస్తుండగా శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందాం. సమయాన్ని హట్సన్ శైలస్ అన్నకు అప్పగిస్తున్నాం. పొందాలన్నా మీట్లో ఉన్నారన్నా? అన్నా ఉన్నాలన్నా. ఓకే అన్న. ప్రభునంద ప్రేమైన వాళ్ళరా, ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకించడానికి షేర్ వచ్చిన ప్రియులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ప్రేమను బట్టి మరి ఈ దినం మన ప్రభువుని ఆయా స్థలాలలో ఆయా చోట్ల స్థానిక సంఘాలలో ప్రభువుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించటంలో మరి ఎంతో మేలు తృప్తిని మనం పొందిన వారంగా ఉన్నాం. మరి రాత్రికాల సమయంలో కూడా కొద్ది నిమిషాలు మరి ఈ యొక్క జూమ్ యాప్ ద్వారా దేవుని వాక్యాన్ని మనం ఆలకించి మనందరం మన ఆత్మీయ జీవితాలకు మేలును దీవెనను ఆశీర్వాదాన్ని మనం పొందుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో మనం వాక్య సహాయం కొరకు దైవ గ్రంథంలో నుండి మరి నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం మొదటి రెండు వచనాలను చదువుతున్నాను. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. దేవుడే ఈ లేఖన భాగాలను మనకు దీవించి అందించునుగాక. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులారా, మరి యొక్క సాయంకాల సమయంలో మనమందరం మరి దేవుని సన్నిధిలో ఉంటుండగా నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మొదటి రెండు వచన భాగాలను మనం చదువుకున్నాం. పిల్లరా, మనము ఈ యొక్క అధ్యాయాన్ని గమనిస్తుంటుండగా దేవుడు సినాయి పర్వతం మీద ఇస్రాయేలీలకు, అదేవిధంగా మోషే ఇస్రాయేలీల ప్రజలందరూ అక్కడ చేరి ఉంటుండగా దేవుడు ఇస్రాయేలందరితో మాట్లాడుతున్న మాటలు, లేకపోతే దేవుడు ఇస్రాయేలులకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండవచ్చు. 20వ అధ్యాయం అనగా మనందరికీ పరిచయమైన విధానం ఏంటంటే 10 ఆజ్ఞలు అని. ఆ విధంగా మనందరికీ ఈ యొక్క నిర్గమాకాండం 20వ అధ్యాయం బాగా సుపరిచితమైన అధ్యాయంగా మనం చూస్తూ ఉంటాం. ప్రభునంది ప్రియమైన వర్లారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉంటుండగా దేవుడు ఆజ్ఞలు అనగా దేవుని మనసులో ఉన్న ఆలోచనలు, ఈ ఆజ్ఞలే దేవుని మనసులో ఉన్న ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, లేకపోతే తన ప్రజలు ఏ విధంగా ఉండాలి అనే దేవుని కోరికనే ఆజ్ఞలుగా తన ప్రజలకు ఆయన అందిస్తూ ఉన్నారు. 19వ అధ్యాయాన్ని మనం గమనిస్తూ ఉంటుండగా 20వ అధ్యాయంలో దేవుని మాట వినుట కొరకు, దేవుని ఆజ్ఞలు వినుట కొరకు, లేకపోతే దేవుని మాటలను మరి వారు వినుటకు, దేవుని సన్నిధిని సమీపించుటకు 19వ అధ్యాయంను మనం గమనిస్తుంటుండగా వారు చక్కని సిద్ధపాటు కలిగిన వారుగా, మరి 19వ అధ్యాయం అంతా అది సిద్ధపాటు అధ్యాయంగా మనము దాన్ని ఆలోచన చేయవచ్చు. 19వ అధ్యాయంలో వారు సిద్ధపడ్డారు. 20వ అధ్యాయంలో సినాయి పర్వతము దగ్గర ప్రభు వారితో మాట్లాడుతుంటుండగా వారు ఆ మాటలను ఆలకిస్తూ ఉన్నారు, దేవుడిస్తున్న ఆజ్ఞలను వారు వింటూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం గమనిస్తూ ఉంటుండగా దేవుడు 10 ఆజ్ఞలను ఇస్రాయేలీలకు,
ఇచ్చినట్లుగా వారితో పలికినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 10 ఆజ్ఞలను మనము ఆలోచన చేస్తుంటుండగా ఈ 10 ఆజ్ఞలను 2 భాగాలుగా మనం విభజించుకోవచ్చు, లేకపోతే ఈ 10 ఆజ్ఞలను 2 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఏంటి అంటే ఈ యొక్క మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునికి మానవులకి కలిగిన సంబంధం, లేకపోతే మానవులు దేవునితో, మనుషులు దేవునితో ఏ విధంగా ఉండాలి, దేవుని పట్ల వాళ్ళు కలిగి ఉండాల్సిన వైఖరి, దేవుని పట్ల వాళ్ళు కలిగి ఉండవలసిన విధి విధానాలు, లేకపోతే వారి మనసుల్లో దేవునికి ఉండవలసిన స్థానం, ఈ 4 ఆజ్ఞలు తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా 6 ఆజ్ఞలు, అది ఒక సాటి మానవునితో, మన తోటి వారితో, మన ఇరుగు పొరుగు వారితో మనం ఏ విధంగా ఉండాలి అనేది ఆ యొక్క మిగిలిన 6 ఆజ్ఞలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ 20 అధ్యాయాన్ని దేవుడు మాట్లాడిన మాటలను 3 భాగాలుగా మనం ఆలోచన చేసి క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మనం గమనించినట్లయితే ఆ యొక్క 20 అధ్యాయం మొదటి వచనం నుండి 11వ వచనం వరకు 4 ఆజ్ఞలు అక్కడ తెలియజేయబడ్డాయి. అదే మనం ఆలకించేందాక మాట్లాడుకున్నాం, దేవునికి మానవునికి కలిగి ఉండవలసిన సంబంధం, లేకపోతే మానవుడు దేవునితో కలిగి ఉండాల్సిన సంబంధం, మానవుడు దేవుని పట్ల ఎటువంటి విధానం కలిగి ఉండాలి, తన మనసులో దేవుని గురించిన స్థానం ఏ విధంగా ఉండాలి, దేవుని గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉండాలి అనేది ఈ 11వ వచనం నుండి 11వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా 12వ వచనం నుంచి 17వ వచనం వరకు అది 2వ భాగంగా మనం ఆలకించినట్లయితే, మనము మన సమాజంలో ఉన్న తోటి వారితో, ఒక మానవునిగా, ఒక విశ్వాసిగా, దేవుని ఎరిగిన వారిగా, లేకపోతే ఒక మానవునిగా సాటి విశ్వాసులతో మనం ఏ విధంగా ఉండాలి, సాటి మానవులతో, విశ్వాసులనే కాదు తోటి మానవులతో సమాజంలో మనం ఏ విధంగా జీవించాలి అనేది, లేదా తోటి మానవులతో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అనేది ఆ యొక్క 12 నుండి 17 వరకు వచ్చిన భాగాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా 21వ వచనం నుండి 26వ వరకు వచ్చిన భాగాలు, చివరి వచ్చిన భాగం 21 నుండి 26 వరకు వచ్చిన భాగాలతో ఆయన ప్రజలు, ఆయన ఆరాధించేవారు ఆ యొక్క బలిపీఠముతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అనే విషయాలను అక్కడ మనం ఆలకించవచ్చు. ఇలారా ఈ యొక్క నిర్గమాకాండం 20వ అధ్యాయాన్ని మనము 3 భాగాలుగా చేసుకున్నాం. అందులో కూడా దేవుడు మాట్లాడిన మాటలనే 3 భాగాలుగా మనం చేసుకున్నాం. వాస్తవాన్ని మనం గమనించినట్లయితే 18, 19, 20 వచనాలను మనం విడిచిపెట్టాం. ఈ 18, 19, 20 వచన భాగాలు అవి ఏంటి అంటే, అవి ఇస్రాయేలీలు మోషేతో మాట్లాడుతున్న మాటలు, లేకపోతే మోషేకి ఇస్రాయేలీలకు మధ్య జరిగిన సంభాషణ ఆ యొక్క 18, 19, 20 వచన భాగాలు తెలియజేస్తాయి. అందువల్ల వాటిని విడిచిపెట్టి దేవుడు మాట్లాడిన మాటలను మనం ఆలకించాం, మనము విభజించుకున్నాం. 1 నుండి 11 వరకు వచ్చిన భాగాలు మానవులు దేవునితో కలిగి ఉండవలసిన సంబంధం, 12 నుండి 17 వరకు వచ్చిన భాగాలు సాటి మానవులతో మనం ఏ విధంగా జీవించాలి, మన సమాజంలో ఉన్న వారితో మనం ఏ విధంగా జీవించాలి అనే విషయాలు, 21 నుండి 26 వరకు వచ్చిన భాగాలలో, 21 నుండి 26 వరకు వచ్చిన భాగాలలో బలిపీఠంతో మనం ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి, ఆరాధికులు, ప్రభువుని ఆరాధించేవారు, ప్రభువుని మరి పూజించేవారు ఎటువంటి బలిపీఠంతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అనేది 21 నుండి 26 వరకు వచ్చిన భాగాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభునంది ప్రేమైన వాళ్ళారా, మొట్టమొదటి భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదటి భాగం ఈ యొక్క 4 ఆజ్ఞలు, అవి 4 ఆజ్ఞలలో అక్కడ దేవునితో మనం కలిగి ఉండిన సంబంధం, దేవునితో ఎటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి అనే విషయాలు ఆ యొక్క 1 నుండి 11 వరకు వచ్చిన భాగాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలరా, దేవుడు ఇక్కడ చెప్తున్న మాట మొదటిగా 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. తర్వాత 4వ వచనంలో 2వ ఆజ్ఞగా, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ, ఇండు దేని రూపమునైనా విగ్రహమునైనా చేసుకునకూడదు అన్నాడు. 7వ వచనంలో,
నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నిశ్చరింపకూడదు అన్నాడు. 8వ వచనంలో విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని ఈ 4 ఆజ్ఞలు ప్రభు ఆ యొక్క మొదటి భాగంలో మనకి ఇస్తూ ఉన్నారు. ప్రభు నంది ప్రియమైన వారులారా, ఈ యొక్క ఈ 4 ఆజ్ఞలు లేకపోతే ఈ మొదటి భాగంలో ఉన్న 11 వచనాల వరకు ఉన్న సందర్భం దేవునితో మనం ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అనే విషయాలు మనకిక్కడ చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అవును, ప్రభు అంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఉండకూడదు, దేని రూపమునైనా మీరు చేసుకునకూడదు, పరిశుద్ధ దినమును మీరు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి అనే విషయాలను ప్రభు అక్కడ బోధిస్తూ ఉన్నారు. ప్రభు నంది ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క వచనాలు చదువుతుంటుండగా సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తున్న మాట, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. చూడరా, వాస్తవానికి ఆ దేవుడు తప్ప, లేకపోతే ఈ యొక్క విషయాలను ఈ యొక్క వచనాలను మనం ఆలకిస్తూ ఉంటుండగా, అసలు ఇంత శక్తి కలిగిన దేవుడు, ఇంత గొప్ప దేవుడు మనకు ఉంటుండగా వేరే దేవుని యొక్క అవసరత, వేరే వారి దగ్గరికి వెళ్ళవలసిన అవసరత, వేరే వారి దగ్గరికి వెళ్ళవలసిన అక్కర మనకి ఏమొస్తుంది? ఈయన చేయలేనిది ఏమైనా ఉన్నదా? ఈయన లేకపోతే ఈయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈయనకు సాటి అనేది ఏదైనా ఉన్నదా? ఈయనతో పోటీకి వచ్చేది ఏదైనా ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే, మన దేవునికి సాటి అయినది, మన దేవునికి మరి పోటీ అయినది, లేకపోతే మన దేవుడు చేయలేనిది, మన దేవునికి అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది లేనే లేదు. అందుకే దేవుని బిడ్డలంగా ప్రభు అంటున్న మాట, మీరు వేరొక దేవుని దగ్గర, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అంటే నాలో నీకు ఏం తక్కువైంది, నేను నీకు ఏం తక్కువ చేశాను, నాలో నీకు ఏమి కొరత అయితే నువ్వు వేరే దాని దగ్గరికి వెళ్ళాలి? ప్రభునంది ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు మన దేవుని మీద మన మనస్సును మళ్లించాము అంటే మన దేవుని మీద నుండి, లేకపోతే మన దేవుని యొక్క దేవునిలో నుండి మన దృష్టిని వేరే వాటి వైపు మరలించాము అంటే మన దేవునిలో ఏది తక్కువైందని మన దృష్టి మళ్ళింది, మన దేవునిలో ఏది మనకు దొరకలేదని మన దృష్టి మనము వేరే చోటకి వెళ్ళవలసి వస్తుంది. ప్రభునంది ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాలు ఆలోచన చేస్తున్నప్పుడు మన ప్రభు దగ్గర మనకి దొరకనది అంటూ ఏమీ లేదు. మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, 9-10 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడు, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువ లేదు. 10వ వచనం చూడండి, సింహపు పిల్లలు ఏమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవును, ఆయన దగ్గర మనకి ఏమి కొదువు ఉంటుంది? మనం వేరే దాని వైపు మన దృష్టి మళ్లించడానికి, వేరే దాని వైపు మన ఆశ మళ్లించడానికి, మన యొక్క భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని వేరే దాని వైపు మళ్లించుట కొరకు ప్రభువు దగ్గర మనకు దొరకనిదంటూ ఏముంది? ఆదికాండం 18వ అధ్యాయం 14వచనం ఒకసారి చదువుకుందాం చూడండి. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం, 18-14వ అధ్యాయం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునేనని. ఇక్కడ ఆ యొక్క దూతలు మాట్లాడుతూ చెప్పిన మాట, దేవునికి అసాధ్యమైనది ఏదైనానున్నదా అంటూ ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ప్రభునంది ప్రియమైన వారిలారా చూడండి, ఆయన సొమ్మసిల్లే దేవుడు కాదు, ఆయన అలసే దేవుడు కాదు, ఆయన జ్ఞానమును శోధించుట అది అసాధ్యమైన సంగతి. ప్రభునంది ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న మనం, నిజంగా ఆయన్ని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం. ఇదే మాట అంటూ ఉన్న కీర్తనల గ్రంథం చూడండి 33వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం చూడండి.
కీర్తనల గ్రంథం 33:12 33:12 యెహోవా తమకు దేవుడుగా వెళ్ళిన జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. నిజంగా మనం ఎంత ధన్యులం, ఎందుకనగా ఇంత గొప్ప దేవుడు, ఇంత శక్తి కలిగిన దేవుడు, ఇంత పరాక్రమం కలిగిన దేవుడు, ఇంత జ్ఞానము కలిగిన దేవుడు, ఆయన కంటూ ఏమి అసాధ్యమైనవి లేవు. ఇంత గొప్ప దేవుడును మనము దేవుడుగా కలిగినందుకు మనం ఎంతో ధన్యులంగా మనము ఉన్నాం ప్రభునందు ప్రేమ. అయితే దేవుడు అంటున్నాడు, మరి మీ మనసును వేటి మీదకి తిప్పొద్దు, మీ మనసును వేటి మీదకి మీరు మళ్లించుకోవద్దు, నా మీదే మీ మనసు, నా మీదే ఉండాలి, నన్నే మీరు పూజించాలి, నన్నే మీరు ఆరాధించాలి అంటున్నాడు. ప్రభునంది ప్రేమైన వాళ్ళరా, వాస్తవానికి ఆయనను ఆరాధించేవారు లేరా? ఆయన్ని పూజించేవారు లేరా? ఆయనను స్తోత్రించేవారు లేరా? అవును, నిత్యము వేల కొలది దూతలతో పరిశుద్ధుడు 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 స్తుతింపబడుతున్న దేవుడు, ఆయన కంటూ ఏ కొదువ లేదు. స్తోత్ర గానాలు, స్తుతులు, స్తోత్ర గానాల మీద ఆసీనుడైన వాడు. 24 పెద్దలు, 4 జీవులు నిత్యం ఆయన స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఘనపరుస్తూ ఉన్నారు. ఆయన ఎందుకు పనికిరాని మన పట్ల, ఎందుకు ఎన్నికరాని మన పట్ల, దేనికి కొరగాని మన పట్ల, ఏలో ఏ యోగ్యతలు ఏ అర్హతలు లేని మనలను ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఆరాధించండి, లేకపోతే నా మీదనే మీ దృష్టి, నా మీదనే మీ మనస్సు, నా మీదనే మీ ఉద్దేశాలు, నా మీదనే మీ ఆశ ఉంచండి, నన్ను మీరు విడిచి మీరు వెళ్ళొద్దు, నన్ను మీరు విడిచి ఏ చోటుకు ఏ తావుకు మీరు వెళ్ళవద్దు అని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రభు నంది ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అంటే, నిజంగా మన ప్రభువు మీద మనం అటువంటి మనసునే కలిగి ఉంటున్నామా? మన ప్రభువుకి మనకి నిజంగా అటువంటి సంబంధమే కలిగి ఉన్నామా? ఈ ఒక్క మాటను మన మనసులో మనము ఆలోచన చేసుకున్నాం. నిజంగా నా ప్రభువు పట్లనే అదే సంబంధాన్ని కలిగి ఉంటున్నానా? నా ప్రభువు ఏ విధంగా అయితే ఆయన పట్ల దృష్టి ఉంచమన్నాడు, ఏ విధంగా ఆయన పట్ల సంబంధాన్ని కలిగి ఉండమన్నాడు, అదే సంబంధాన్ని నేను నా ప్రభువు పట్ల నేను కలిగి ఉన్నానా అని ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉంటుండగా శాస్త్రుల్లో ధర్మశాస్త్ర ఉపదేశకుడైన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఇబ్బంది పెట్టడానికి, లేకపోతే ఆయన ఇరకాటంలో పెట్టడానికి ఒక ప్రశ్న వేశాడు. ఇదందరికీ మనకి బాగా పరిచయమైనవి. ఒకసారి చూడండి, మార్కు సువార్త 12, లేకపోతే మత్తయి సువార్త 22:37 చదువుతున్నాను. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 22:37 చదువుతున్నాను. ఓకే, 37 చదువుతున్నాను. వారిలో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు 36 బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగింది. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనున్నది ఏ అన్నాడు. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ అని ప్రభు చెప్పాడు. ప్రభునంది ప్రేమైన వాళ్ళరా, దేవునికి మనకి ఉన్న సంబంధం, లేకపోతే దేవునితో మనం ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాం అనే దాన్ని మనం ఆలోచిస్తూ ఉంటుండగా ఇదే ఆజ్ఞల గురించి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభువుని అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అన్నప్పుడు, నీ దేవుని, నీ అందుకైన నీ దేవుడైన ప్రభువును, నీ అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నదియే అన్నాడు. ఇది ప్రభువు ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్పిన మాట. అయ్యా, 10 ఆజ్ఞలు ఉన్నాయిలే, కానీ దానిని రెండుగానే ప్రభు ఇక్కడ మరి కుదించి మొట్టమొదటిగా ప్రధానమైన ఆజ్ఞగా చెప్తున్నాడు. ఏమది అనగా, మరి నీ దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో. ఇంకా మార్కు సువార్తలో ఇదే విషయాన్ని మరి మనం గమనించినట్లయితే 12:30 లూకా సువార్త 10:27 ఇదే మాటలు, ఇదే 3 చోట్ల రాయబడి ఉన్నాయి. ఇది ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ జ్ఞానముతో నీ దేవుడైన ప్రభువును నీవు ప్రేమించు అంటున్నాడు. ప్రభునది ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో మన దేవునికి మనకి ఉన్న సంబంధం ఇక దీన్ని బట్టి అర్థమైపోతుంది, ఈ వచనాన్ని బట్టి అర్థమైపోతుంది. మన దేవుని మనం ఎంతగా మరి ప్రేమిస్తూ ఉన్నాం, ఎంతగా ఆరాధిస్తూ ఉన్నాం, మన హృదయాలలో ఆయనకున్న స్థానం ఎటువంటిది, మన హృదయాలలో ఆయనకున్న విలువ ఎటువంటిది, మన హృదయంలో ఆయనకున్న ప్రత్యేకత ఎటువంటిది అనే విషయాలు ఇక్కడ ఈ యొక్క ఈ మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే
దీన్ని మనం కొంచెం ఈ వచనాన్ని మనం కొంచెం ఆలోచన మనసు పెట్టి ఆలోచన చేసినప్పుడు నా మనసులో ప్రభు ఇచ్చిన కొన్ని తలంపులను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నువ్వు నీ దేవుణ్ణి ప్రేమించు అనేది చాలా ప్రధానమైనది అని చెప్తున్నాడు. ఎందుకు ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు? దేవుణ్ణి ప్రేమించడంలో, దేవుణ్ణి ఆరాధించడంలో, దేవుణ్ణి మరి దేవునికి మనకి కలిగి ఉండాల్సిన సంబంధంలో ఈ బలము, ఈ జ్ఞానము, ఈ వివేకం యొక్క స్థానం ఏంటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా, వీటి స్థానము చాలా ప్రత్యేకమైనది, వీటి స్థానము చాలా విలువైనది, చాలా ఘనమైనది. ఎందుకంటే ప్రభునంది ప్రేమైన వాళ్ళరా, అక్కడ నిర్గమాకాండంలోనే, నిర్గమాకాండం ఇదే మనం చదువుకున్న ఈ యొక్క 20వ అధ్యాయంలో 2:4 అన్నాడు, ఏ పై ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ల ఎందునే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు అన్నాడు. దేని రూపాన్ని కూడా విగ్రహాన్ని కూడా మీరు చేసుకోకూడదు అన్నాడు. వాస్తవానికి ఆయన ఆరాధించే ఆ ప్రజలను మనం గమనిస్తూ ఉంటుండగా వారి కుటుంబాలలో కానీ వారి జీవితాలలో కానీ ఎటువంటి విగ్రహాలు అంటే ఫోటోలు, కనబడే విగ్రహాలు ఏమీ లేకపోవచ్చులే కానీ చాలా చాలా మంది ఆరాధికుల హృదయాలలో, చాలా మంది ఆరాధికుల మనస్సులలో, చాలా మంది ఆరాధికుల జీవితాలలో కనబడని విగ్రహాలు చాలా ఉన్నాయి. కనబడే విగ్రహాలు క్రైస్తవ కుటుంబాలలో తక్కువగానే కనిపిస్తాయి. కనబడని విగ్రహాలు ఎన్నో మరి క్రైస్తవ ఆరాధికుల హృదయాలలో, ఆరాధికుల మనస్సులలో, ఆరాధికులలో గూళ్ళు కట్టుకుపోయి ఉన్నాయి. అవే ఆరాధింపబడుతున్నట్లుగా ఉన్నాయి, అవే పూజింపబడుతున్నట్లుగా ఉన్నాయి. అయితే ఈ యొక్క లూకాసువార్త 10:27 కానీ, మత్తయి సువార్త 22:37 ఆ ధర్మశాస్త్రోపదేశకుడు మాట్లాడుతున్న మాట, అడిగిన ప్రశ్నకు ప్రభు చెప్తున్న సమాధానం, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ ఆత్మతో ప్రభువుని ఆరాధించు, ప్రభువుని ప్రేమించు అనే మాటలను మనం ఆలకిస్తూ ఉంటుండగా, దాన్ని ఆలోచిస్తూ ఉంటుండగా, వాటిని తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టవాలి. వాటిని తీసుకొచ్చి ఆ జ్ఞానాన్ని, ఆ బలాన్ని, ఆ యొక్క వివేకాన్ని తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభువుని ఆరాధించాలి. కానీ నేటి దినాలలో ఆరాధనలో లోపాలు ఎక్కడ జరుగుతున్నాయంటే, ఈ బలమే, ఈ జ్ఞానమే, ఈ యొక్క శక్తి, ఈ యొక్క వివేకం, ఇవే ఆరాధికుల హృదయాలలో ఇవే విగ్రహాలుగా తయారైంది. కనబడే విగ్రహాలు లేవులే కానీ కనబడని విగ్రహాలే తయారవుతున్నాయి. చాలా మంది వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించేవారు ఉన్నారు. చాలా మంది వారికి ఉన్న శక్తిని బట్టి, వారికి ఉన్న బలాన్ని బట్టి ప్రభువుని ఆరాధించాలని చూసేవారు ఉన్నారు. చాలా మంది వారికి ఉన్న వివేకంతో ప్రభువుని ఆరాధించేవారని చూసేవారు, ప్రభువు కంటే వాటికే ఎక్కువ విలువిచ్చేవారు, ప్రభువు కంటే జ్ఞానానికి విలువిచ్చేవారు, ప్రభువు కంటే శక్తికి విలువిచ్చేవారు, ప్రభువు కంటే బలానికి విలువిచ్చేవారు ఎక్కువ మందిగా అయిపోయారు. అందుకే అన్నాడు, ప్రభు నన్ను ఆరాధించేటప్పుడు నువ్వు వాటన్నిటిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టు అంటున్నాడు. వాటన్నిటిని తీసుకొచ్చి వాటిని సంపూర్ణంగా తీసుకుని వచ్చి నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ వివేకాన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టి ప్రభువుని ఆరాధించు అంటున్నాడు. నేటి దినాలలో ఆరాధనల లోపాలు ఎక్కడ జరుగుతున్నాయంటే, వీటినే విగ్రహాలుగా చేసుకున్న ఆరాధికులు చాలా మంది ఉన్నారు. జ్ఞానాన్ని విగ్రహంగా చేసుకున్న ఆరాధికులు ఉన్నారు. ఇది కనబడని విగ్రహం, కనిపించదు ఎవరికి. బలాన్నే విగ్రహంగా చేసుకున్న ఆరాధికులు చాలా మంది ఉన్నారు, అది ఎవరికి కనిపించదు. లేకపోతే వారికి ఉన్న వివేచననే మరి ఆ విగ్రహంగా చేసుకున్న ఆరాధికులు చాలా మంది ఉన్నారు, ఇది ఎవరికి కనిపించదు. ప్రభునందు ప్రియమైన వారలరా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ఆరాధిస్తున్న మనం, ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క బలం, వాటిని మన హృదయాలలో విగ్రహాలుగా చేసుకుంటే ప్రభువుని ఆరాధించలేము. అందుకే చాలా మంది ఇక్కడే ఫెయిల్ అయిపోతూ ఉన్నాం, ఇక్కడే మనం వెనకబడిపోతూ ఉన్నాం, ఇక్కడే ప్రభు దగ్గర వెనకాడిపోతూ ప్రభువుకి దూరం అయిపోతూ ఉన్నాం. ప్రభునంది ప్రేమైన వాళ్ళారా, దేవుని ఆరాధిస్తున్న మనం మన జ్ఞానాన్ని, మన యొక్క శక్తిని, మన బలాన్ని, మనకున్న సమస్తాన్ని తీసుకుని వచ్చి ప్రభు దగ్గర పెట్టి, ప్రభువా నేను నిమిత్తం మాత్రమే, నేను దేనికి పనికిరాను, నాకున్న జ్ఞానమా, నిన్ను మిమ్మల్ని ఆరాధించడానికి అది దేనికి పనికిరానిది, అది ఒట్టిది, అది ఉపయోగం లేనిది, నాకున్న శక్తి అది దేనికి పనికిరానిది, అది ఉపయోగం లేనిది, నాకున్న వివేకమా అది దేనికి పనికిరానిది, నేను అజ్ఞానిగా, అవివేకిగా, బలహీనుడిగా నీ పాదాల దగ్గర నేను ఆరాధిస్తున్నాను అనే అనుభవంలోకి ఎప్పుడైతే వస్తామో, ఈ యొక్క వచనాలు మన జీవితాల్లో చక్కగా నెరవేరినట్టు ప్రభువుకి మనకి ఉన్న ఆ సంబంధం, మన ప్రభువుని
మన కలిగి ఉన్న సంబంధం అది చాలా చక్కగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మీలారా మరి ఇంకెవరైనా ఆరాధనలు వీటిని బట్టి గర్వించేవారు, వీటిని బట్టి అతిశయించేవారు, వీటిని బట్టి మరి మెప్పు పొందాలనుకునేవారు, అది అవే మీ జీవితాల్లో, అదే నా జీవితం. నేను గర్వించిన, నేను వాటిని కలిగి నేను వాటిని బట్టి అతిశయించిన, అది నా జీవితంలో కనబడని విగ్రహంగా నేను అనుకుంటున్నాను. అలాగే వాక్యాన్ని వింటున్న వారు కూడా అలాంటివి మన జీవితాల్లోనే వాటిని బట్టి అతిశయిస్తున్నావా, వాటిని బట్టి దేవుని సన్నిధిని నిర్లక్ష్య పడుతున్నావా, వాటిని బట్టి దేవుని సన్నిధికి దూరం అవుతున్నావా. చాలా మంది ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి లేకపోతే వాటిని బట్టి దేవుని సన్నిధికి దూరం, ఇదేముందులే నా జ్ఞానానికి, నా జ్ఞానం కన్నా ఆరాధన అంత ముఖ్యమైనది కాదు, లేకపోతే నాకెంతో పనులు ఉన్నాయి, నా యొక్క ధన సంపాదన నాకు చాలా ముఖ్యమైనది, ఆరాధన అంత ముఖ్యమైనది కాదు అనేవాళ్ళు, లేకపోతే నా బలంతో నేను ఏ విధంగా చేయగలను, ఆరాధన అంత ప్రాముఖ్యమైనది కాదు అని ఆలోచించే వారు చాలా మంది ఉన్నారు. అయితే అది మన జీవితంలో అది కనబడని విగ్రహం అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. నిజంగా ప్రభువుని మనము మరి ఆరాధించేవారం అయితే మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ బలముతో, మన పూర్ణ జ్ఞానముతో, మన పూర్ణ వివేకముతో మన ప్రభువుని మనం ఆరాధించవలసిన వారమే అంటున్నాం. ఆ విధంగా ఆ యొక్క మొదటి 4 ఆజ్ఞలు లేకపోతే ఆ మొదటి 11 వచ్చిన భాగాలు దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధాన్ని అది తెలియజేసేవిగా ఉన్నాయి. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మన జీవితాలలో దేవుడు ఆ మాటలు ఎందుకు చెప్తున్నాడంటే అవే మనల్ని చెరగొడతాయని ప్రభువుకి తెలుసు. దేవుడు ఆ యొక్క పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ వివేకం అనే మాటలు ఎందుకు చెప్తున్నారంటే అవే మనలో విగ్రహాలుగా తయారవుతాయి అని ప్రభువుకి తెలుసు. అందుకే ప్రభు వాటిని నా దగ్గర తీసుకుని వచ్చి నా పాదాల దగ్గర పెట్టు అంటున్నాడు. జ్ఞాని అయిన సొలొమోన్ ఆయన్ని జ్ఞానం కొరకు ఆరాధించిన వాడు, జ్ఞానం కొరకు బలులర్పించిన వాడు, చివరిలో మరి దేవుని ఆరాధన అంటే ఎరగని వాడిగా అయిపోయాడు, దేవుని పూజించటం అంటేనే తెలియని వాడిగా అయిపోయాడు. సంసోను మనందరికీ తెలుసు, బలాఢ్యుడు. ప్రభు తన నామ మహిమ కొరకు, ప్రభు ఘనపరచబడాలని, ప్రభు హెచ్చింపబడాలని బలాఢ్యునిగా ప్రభు ఆయనకి విశేషమైన బలాన్ని ఇచ్చినప్పుడు ఆ బలాన్ని, అది ఆయన బలాన్ని విలువలేనిదిగా, ఆ బలము పనికిరానిదిగా చేసేసుకున్నాడు. తన బలాన్ని బట్టి దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. తన బలం మీదే ఆధారపడ్డాడు కానీ దేవుని మీద ఆధారపడినవాడు కాదు. చివరిలో ఆధారపడ్డాడు లేండి, అది మంచిది. ఈ విధంగా తన జ్ఞానాన్ని బట్టి మరి దేవునికి దూరమైన వారు, బలాన్ని బట్టి దేవునికి దూరమైన, ఎందుకంటే అవి వారి జీవితాల్లో విగ్రహాలుగా అయిపోయినాయి. ప్రభు నంది ప్రేమైన వాళ్ళరా, వీటిని మన జ్ఞాపకం చేసుకుని ప్రభువా నాకు ఇచ్చిన బలమా, నాకు ఇచ్చిన జ్ఞానమా, నాకు ఇచ్చిన మరి వివేకమా, ఏదైనా కూడా ఇదిగో నీ పాదాల దగ్గర తీసుకొచ్చి పెడుతున్నాను, నీ పాదాల దగ్గర వాటిని పెడుతున్నాను. ఇవి నీ ఎదుట దేనికి పనికిరావు, వీటితో నేను నీ దగ్గరకు రావటానికి తగిన వాడని కాదు, సరిపోయిన వాడని కాదు. ఇవి దేనికి పనికొస్తాయి, నీ జ్ఞానం దగ్గర, నీ బలము దగ్గర ఇవి దేనికి పనికొస్తాయి, నీ ఆలోచన దగ్గర నా ఆలోచన ఎంతటిది అని వాటన్నిటిని కొట్టివేసుకొని తీసివేసుకొని మరి ఒక దేనికి పనికిరాని వారంగా ప్రభు పాదాల దగ్గర పడటంలోనే నిజమైన మరి ప్రభు ఆరాధించే, ప్రభు ఇష్టపడే ఆరాధన అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు నందు ప్రేమైన వారడా. అట్లాగే ఇప్పుడు 2 భాగాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా మరి 12-17 వరకు వచ్చిన భాగాలలో మనం చదువుతుంటుండగా ఇవి సాటి మానవులతో మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాలను తెలియజేస్తూ ఉంటాయి. ఈ లోకంలో మనం జీవిస్తుంటుండగా మన తోటి వారితో, మన సమాజంలో మనతో ఉండేవారితో ఏ విధంగా జీవించాలి అనే విషయాలు ఈ యొక్క మరి 12-17 వరకున వచ్చిన భాగాలలో చక్కగా రాయబడి ఉన్నాయి. ఇక్కడ అన్నాడు, నీ తండ్రిని తల్లిని సన్మానించు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, మరి ఆ దొంగిలకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగు వాని ఇల్లు ఆశించకూడదు అనే విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇవి తోటి వారితో మనం కలిగి ఉండవలసిన, మనతోటి ఉన్నవారితో మనం కలిగి ఉండవలసిన మరి లక్షణాలు, మరి సంబంధం వారితో అక్కడి సంబంధాలుగా ఇవి మనకు కలిగిస్తూ ఉన్నాయి. మనం గమనిస్తూ ఉంటుండగా ఇలారా, వాస్తవానికి దేవుని నమ్మిన బిడ్డలంగా ఉంటున్న మనం సమాజంలో మంచిగా జీవిస్తాం, తప్పకుండా మంచిగా ఉంటాం. అలాగైతే వీటి ద్వారా మరింతగా మంచిగా జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. అయితే వీటిలో అన్ని విషయాలని జ్ఞాపకం చేయాలని నా ఉద్దేశం కదలే కానీ, నీవు దీర్ఘాయుష్మంతుడు, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనే మాట ఒకదాని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. నేటి దినాలలో తల్లిదండ్రులను ఆదరించేవారు, తల్లిదండ్రులను వారి క్షేమాన్ని చూసేవారు, తల్లిదండ్రులను ప్రేమతో ఆదరించి పోషించి వారి యొక్క బాగోగులు కనిపెట్టేవారు సమాజంలో చాలా మంది తగ్గిపోయారు. అందుకే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, లేకపోతే మరి ఓల్డేజ్ హోమ్స్, తర్వాత
ఈ విధంగా అనేకం అవి పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తా ఉన్నాయి. కారణం ఏంటంటే వాస్తవంగా తల్లిదండ్రులను ఈ రోజుల్లో బాధ్యతాయుతంగా చూసేవారు మరి తక్కువైపోయారు. అయితే సమాజంలో వారు ఎలా ఉన్నా అది అది సెకండరీలే కానీ మరి విశేషంగా దేవుణ్ణి నమ్మిన బిడ్డలంగా ఉంటున్న మనం మన తల్లిదండ్రుల పట్ల వారి యొక్క బాగోగుల పట్ల వారి క్షేమాన్ని చూసే విషయంలో మనం ఎటువంటి వైఖరి కలిగి ఉంటున్నాము ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఇందులో ఏ విషయాలు జ్ఞాపకం చేయాలని నాకు మనసు లేదులే కానీ ఈ ఒక్క విషయాన్ని ఎందుకో జ్ఞాపకం చేయాలని నా మనసులో ఇష్టపడుతున్నాను. తల్లిదండ్రుల మీద వృద్ధాప్యంలో విడిచిపెట్టిన అనేకమైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ అనేక మంది ఎంతో మరి ఆశతో వాటిని చక్కగా చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు తెలియకుండానే మన కళ్ళలో నుంచి నీళ్లు కూడా ఆ వీడియోలో చూస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాయి. వాటిని చూడటం కాదులే కానీ వాస్తవానికి మీ తల్లి పట్ల మీ తండ్రి మీ తల్లిదండ్రుల పట్ల నా తల్లిదండ్రుల పట్ల మనం ఎటువంటి వైఖరి కలిగి ఉంటున్నాము, వారి క్షేమాన్ని చూస్తూ ఉన్నామా, వారి అవసరాలు తీరుస్తూ ఉన్నామా, వారి ఆకలిని నింపుతూ ఉన్నామా, వారి యొక్క బాగోగులు చూస్తూ ఉన్నామా, మన కొరకు ఎంతో శ్రమపడి మన కొరకు ఎంతో కష్టపడి మన యొక్క మరి వారి యొక్క అవసరతలన్నీ మానుకొని మనకు సమస్తాన్ని ఇచ్చిన మరి మన తల్లిదండ్రులను మనం ఎటువంటి ఏ విధంగా మనం చూస్తూ ఉన్నామో ఒకసారి మనం ఆలోచించవలసిన వారంగా ఉండాలి. దేవుని నమ్మిన బిడ్డల్లో కూడా నేను గమనిస్తూ ఉన్నాను చాలా చోట్ల తల్లిదండ్రులను చూసేవారు చాలా తక్కువైపోయారు. తల్లిదండ్రులంటే కోపం, తల్లిదండ్రులంటే అసహ్యం, తల్లిదండ్రులకు ఏదైనా ఇవ్వాలి అంటే తల్లిదండ్రులకు డబ్బు ఖర్చు పెట్టాలంటే అప్పుడే అన్ని రకాలైన ఆలోచనలు వస్తాయి. మన వరకైతే మనం ఎన్నో వేలకు వేలు మనం ఖర్చు పెట్టుకుంటామనే కానీ తల్లిదండ్రులకు కొంత ఖర్చు పెట్టాలి అంటే వారి హాస్పిటల్లో చూపించాలి అంటే వారిని మరి వారి యొక్క వారి అవసరతలో ఉన్నప్పుడు కొంత సొమ్ము వారికి చెల్లించాలంటే ఎంతో బాధ ఎంతో వేదన. ఎందుకు ప్రభునందు ప్రేమైన వారారా, దేవుని బిడ్డలంగా ఉంటున్న మనం లోకంలో వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో అది తర్వాత విషయంలో కానీ మన మట్టుకు మనం దేవుని నమ్మిన బిడ్డలంగా మనము మన తల్లిదండ్రుల పట్ల మనం ఎటువంటి వైఖరి కలిగి ఉంటున్నాం అనే విషయాన్ని మనం ఆలోచన చేసుకోవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, అలాగైతే ఇక్కడ ఇదే మరి ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభువుని అడిగిన ప్రశ్నను మరలా చదువుకుందాం చూడండి. ఆ యొక్క మత్తయి సువార్త 22:37 మత్తయి సువార్త 22:37 మరలా చదువుతున్నాను గమనించండి. 22:37 బోధక అందుకు లేకపోతే 35 నుంచి చదువుతున్నాం. వారిలో ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకైన నీ యొక్క నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే, ఇది ముఖ్యమైనదినై మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే అన్నాడు. ఇప్పుడు రెండవ ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మనము మనల్ని ఎలా ప్రేమించుకుంటామో మనల్ని ఎలా మనం ప్రేమించుకుంటామో మన పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించాలి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అదే మాటను ప్రభు మరి ఆ యొక్క మరి కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒక్క నిమిషం. మత్తయి సువార్తలో ప్రభు యొక్క కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడుతూ నీకు జనులు నీవు నీకు ఏ విధంగా చేయాలి అనుకుంటావో అదే విధంగా నీవు వారి పట్ల చేయి అనే మాటను మనం ఇక్కడ కొండ మీద ప్రసంగంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభునంది ప్రియమైన వాళ్ళరా, ఒక్క నిమిషం. ప్రభు ఏం చెప్తారంటే
నీవు మనుషులు నీకు ఏం చేయాలి అనుకుంటారో అది వారి ఎడలు నువ్వు చేయి అనే మాటను అక్కడ తెలియ అంటే మనము మన యొక్క తోటి వారు మనకి ఏం చేయాలి అని మనం ఇష్టపడతామో అలాంటిది నువ్వు వారి పట్ల చేయి. అప్పుడే మరి వారు నీకు అటువంటి కార్యం చేస్తారు. వారు నీకు ఆ విధంగా మరి నువ్వు ఏం చేయాలి, నువ్వు వారికి ఏం చేస్తావో వారు నీకు అదే చేస్తారు. లేకపోతే వారు నీకు ఏది చేస్తే బాగుండును అని నువ్వు అనుకుంటావో, వారు నీకు ఏది చేస్తే బాగుండును అని నువ్వు అనుకుంటావో, నువ్వు అలాంటిది వారి పట్ల చేస్తే అప్పుడు అది పొరుగు వారి పట్ల మనం కలిగి ఉండవలసిన వైఖరి అని ప్రభువు అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. ప్రభునంది ప్రేమైన వాళ్ళరా, మనము మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటాము, మనల్ని మనము ఏ విధంగా మనము మరి మనము మనకి మేలు చేసుకుంటూ ఉంటామో అదేవిధంగా మన పొరుగు వారి పట్ల కూడా మనం మేలు చేయవలసిన వారంగా, పొరుగు వారి పట్ల కూడా అదే వైఖరిని మనము అవలంబించవలసిన వారంగా మనం ఉంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, నీకు నువ్వు ఏ విధంగా మేలు చేసుకుంటావో, నీకు నువ్వు ఏ విధంగా మంచిది నువ్వు చేసుకుంటావో అదే విధంగా నీ పొరుగు వారికి కూడా ఆ మంచి కార్యాన్ని నువ్వు చేయి, ఆ విధంగా చేయి అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వెంటనే ఆ ధర్మశాస్త్రోపదేశం అక్కడ అన్నాడు, నా పొరుగు వాడెవడు అనే ప్రశ్నను ప్రభువు వేస్తూ ఉన్నాడు. నా పొరుగు వాడెవడు అన్నాడు. చూడండి ఆ యొక్క లోకాసువార్త 10వ అధ్యాయం, లోకాసువార్త 10వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుతున్నాను. 28వ వచనం, లోకాసువార్త 10వ అధ్యాయం 28వ వచనం. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము అప్పుడు జీవించదని అతనితో చెప్పను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరచబడకోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. నా పొరుగువాడెవడని ఎప్పుడు అంటున్నాడు, నా పొరుగువాడెవడు, నా పొరుగువాడెవడో నాకు చెప్పయ్యా అని యేసుక్రీస్తు ప్రభు అని అడిగితే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కని ఉపమానాన్ని అక్కడ చెప్తూ ఉన్నారు. ఏ ఉపమానం అంటే, అది యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళుతున్న ఒక వ్యక్తిని అక్కడ చూపించాడు. ఆ వ్యక్తి దిగి వెళుతుంటుండగా దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు అతన్ని కొట్టారు. దొంగలు అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళగా ఆ యొక్క మార్గంలో గుండా ఒక మరి లేవీయుడు ఒకడు వచ్చాడు, ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. అంత మాత్రమే వారు చూసి పక్కగా వెళ్ళిపోయారులే. కానీ ఇప్పుడు ఒక సమరయుడు అక్కడికి వచ్చాడు. ఒక సమరయుడు వచ్చి ఇప్పుడు ఆయనకు కావలసిన అవసరతలన్నీ తీర్చాడు. తీర్చినప్పుడు ఇప్పుడు నువ్వే చెప్పు, నీ పొరుగువాడెవడు అన్నప్పుడు అతనికి ఎవరు సహాయం చేస్తానో అతడే పొరుగువాడు అని తెలియజేశాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మన పొరుగువారెవరు అని మనం ఆలోచన చేస్తే, మన పొరుగువారెవరు, వాస్తవానికి ఈ యొక్క దొంగల చేతిలో చిక్కబడిన వ్యక్తిని మనం గమనిస్తూ ఉంటుండగా ఆయన ఎటువంటి వాడు, ఆయనకు ఆయన బట్టలు కూడా దోచుకునబడ్డాయి, బట్టలు కూడా లేవు. ఆయన కొరప్రాణంతో విడిచిపెట్టబడడానికి ఆరోగ్యం కూడా లేదు. ఆయన గాయాలు కట్టుకోవటానికి నూనె కూడా ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర తాగటానికి ఆయన ద్రాక్షరసము, లేకపోతే ఆ గాయాలకి ద్రాక్షరసం వేయటానికి ద్రాక్షరసం కూడా లేదు. అంత మాత్రమే కాదు, గాయం కట్టడానికి గుడ్డ కూడా లేదు, లేకపోతే ప్రయాణించడానికి వాహనం కూడా లేదు, కోటగోళ్ళ వాణి కట్టడానికి డబ్బులు కూడా అతని దగ్గర లేదు. చూడండి ఆ యొక్క నీ పొరుగువాడెవడు. వాస్తవానికి మనం చాలాసార్లు మన పొరుగువాడు ఎవరు అనుకుంటామంటే, మనకు సహాయం చేసిన వాడు, మనకు మేలు చేసిన వాడు, నా అక్కరకు వచ్చిన వాడు, నాతో నిలబడిన వాడు, నా అవసరతలో మరి నాకు సహాయం చేసిన నా అక్కరకు వచ్చిన వాడు, వీడే నా పొరుగువాడు అని మనం ఆలోచించేస్తాంలే. కానీ ఇక్కడ అన్నాడు, ఈ యొక్క దొంగల చేతిలో చిక్కబడిన వ్యక్తి ఆయన దగ్గర ఏముంది, ఆయన దగ్గర మనం ఆశించడానికి, ఆయన దగ్గర మనం పొందుకోవటానికి, ఆయన దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. ఆయన బట్టలు లేవు, ఆయన దగ్గర మరి ఆయన కొరప్రాణంతో ఉన్నాడు. కనీసం మనకి ఏదైనా మనకు సహాయం చేయడానికి శక్తి బలము కూడా ఆయన దగ్గర లేదు, నూనె కూడా లేదు, ఆయన గాని కట్టడానికి నూనె కూడా లేదు, ఆయన బట్ట కూడా ఆయన దగ్గర లేదు, ఆయన వాహనము లేదు, ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర ఏమీ లేవు. ఇటువంటి వ్యక్తి నీ పొరుగువాడు అంటున్నాడు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మరి మనం ఎటువంటి వారిగా మనం ఉంటున్నాం? మన పొరుగు వారిని మనం ఎవరుగా అనుకున్నాం? మనకు సహాయం చేసిన వారైనా, లేకపోతే మనతో పాటు సామర్థ్యం కలిగిన వారైనా, మన లెవెల్ మనం చూసుకుంటున్నామా? మన ఆర్థిక నా ఇంత ఈ నాతో ఉండాలంటే ఇటువంటి క్యాడర్ కలిగిన వాళ్ళే, ఇంత ధనం కలిగిన వాళ్ళే అనుకుంటున్నామా అంటున్నాడు. అసలుకి మనం ఆశించడానికి అతని దగ్గర ఏమీ లేదు, ఆయన నా పొరుగువాడు అని ఇక్కడ ప్రభు ఆయనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఫీలారా, మరి దేవుని నమ్మిన బిడ్డలంగా ఉంటున్న మనం తోటి సమాజంలో మనం జీవించే విధానంలో
ఈ పాయింట్ని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనము పొరుగు వారిని ఎటువంటి వారుగా ఉండాలంటే, అనేక మంది అక్కరలో ఉన్నవారు, అనేక మంది అవసరతల్లో ఉన్నవారు, అనేక మంది మరి ఏమీ లేని వారు మన దగ్గర ఉంటారు. వారిని మనం ఎన్నడూ పొరుగు వారినిగా ఉంచుకోవటానికి ఇష్టపడం. కానీ ప్రభు అంటున్నాడు, అటువంటి వారే మనకు పొరుగు వారిగా ఉండాలి. పిల్లరా, మనం ఎటువంటి వారిని పొరుగు వారిగా కలిగి ఉంటున్నాం? ఎటువంటి వారికి మనం సహాయం చేస్తూ ఉన్నాం? పిల్లరా, ఉన్నవారికి సహాయం చేస్తే ఏం మేలు? అతనికి ఉంది సహాయం చేస్తే నీ సహాయాన్ని గుర్తుపెట్టుకోడు, నీకు విలువ ఉండదు. ప్రభు నుంచి ఏమైన వల్ల బట్టలు లేని వారు అనేకులు ఉన్నారు. మరి అవసరతలకు కుమిలిపోయేవారు, అనారోగ్యంతో చచ్చిపోయేవారు, కనీస అవసరాలు లేనివారు, తినడానికి తిండి లేనివారు, మరి కప్పుకోవటానికి బట్టలు లేనివారు, కనీసం ఆరోగ్య అవసరత కూడా తీర్చుకోలేని వారు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వారి పట్ల మన వైఖరి ఎటువంటి వారి కలిగి ఉంటున్నాం? వారిని మనం పొరుగు వారిగా కలిగి ఉండటం అది దీవెన, ఆశీర్వాదంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ విధంగా అటువంటి వారిని మనం పొరుగు వారిగా కలిగి ఉండటం అది మేలు, దీవెన. అంత మాత్రమే కాదు, మూడవదిగా మరి నిర్గమాకాండం 18వ అధ్యాయం 21 నుండి 26 వరకు వచ్చిన భాగాల్లో మనం గమనిస్తుంటుండగా, మనము బలిపీఠంతో కలిగి ఉండవలసిన సంబంధం, మనము బలిపీఠంతో కలిగి ఉండవలసిన సంబంధాన్ని 21 నుండి 26 వరకు వచ్చిన భాగాలలో తెలియజేస్తున్నాడు. ఇలారా, బలిపీఠం అనేది చాలా విలువైనది, బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యమైనది. బలిపీఠము లేనిదే బలి జరగదు, బలిపీఠం లేనిదే బలి అర్పించలేము. బలి అర్పించడానికి అనుకూలమైన స్థలం, బలి అర్పించడానికి మరి మోస్ట్ కంఫర్టబుల్ ప్లేస్ అది బలిపీఠము అని మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. బలిపీఠము అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే, దేవుణ్ణి ఆరాధించే ప్రజలమైన మనం దేవుణ్ణి ఆరాధించటానికి కలిగి ఉన్న సిద్ధపాటే అది బలిపీఠానికి సాదృశ్యంగా మనకి చూపిస్తుంది. బలిపీఠం లేనిదే ఆరాధన లేదు, బలిపీఠం లేనిదే ఆరాధనకు అర్థం లేదు, బలిపీఠం లేనిదే ఆరాధనకు విలువ లేదు, బలిపీఠము లేనిదే ఆరాధన అది అసంపూర్ణమైనది అని మనకి చక్కగా అర్థమవుతుంది. బలిపీఠం అనేది దేన్ని తెలియజేస్తుంది అంటే, ఆరాధన కొరకు మన యొక్క సిద్ధపాటునే బలిపీఠం, మన యొక్క సిద్ధపాటే అది బలిపీఠానికి సాదృశ్యంగా. ప్రభునందు ప్రేమైన వల్లరా, దేవుని బిడ్డలమైన మనం, దేవుని ఆరాధిస్తున్న ప్రజలంగా ఉంటున్న మనం, మన ప్రభుని మనం ఎలా ఆరాధిస్తున్నాం? మన బలిపీఠాన్ని కట్టి ఆరాధిస్తున్నామా? బలిపీఠం లేకుండా, అసలు బలిపీఠమే లేకుండా ఆరాధించే ప్రజలు చాలా మంది ఉన్నారు. అయ్యా, బలిపీఠం లేకుండా బలి అర్పించినా అది బలి కాదు. బలిపీఠం అర్పించి బలిపీఠం లేకుండా నువ్వు బలి చేసినా, బలిపీఠం లేకుండా నువ్వు బలి చేస్తే అది దేవుడు ఆగ్రహించడు, దేవునికి ఇష్టమైనది కాదు. ఏ ఆరాధికుడైనా, ఆరాధించే మనము, ఆరాధికులమైన మనము దేవుని ఆరాధించడానికి బలిపీఠం సిద్ధపాటు అనేది చాలా విశేషమైనదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉంటున్నాం? ప్రియమైన వాళ్ళరా, హడావిడిగా ఆరాధనకి వెళ్ళటం, ఎటువంటి సిద్ధపాటు లేకుండా, దేవుని గురించి ఎటువంటి ఆలోచనల మనసులో లేకుండా హడావుడిగా రెడీమేడ్గా వెళ్ళిపోయి ఆరాధించేవారు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆయనకు బలిపీఠానికి మనకు కలిగి ఉండవలసిన సంబంధం ఎటువంటిది అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇప్పుడు ఈ యొక్క ఏ విధంగా బలిపీఠాన్ని కట్టుకోవాలి అనే దాన్ని ఆయన మాట్లాడుతున్నారు. చూడండి, 23, 24 వచనాలు కాకుండా 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. 25వ వచనం, నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయినప్పుడు మలచిన రాళ్లతో దానిని కట్టకూడదు, దానికి ఏ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రము అగును, మరియు నా బలిపీఠం మీద నీ దిగంబర రక్తము కనబడక ఉండునట్లు మెట్ల మీదగా దానిని ఎక్కకూడదు. ఈ విషయాల్ని క్లుప్తంగా మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, బలిపీఠము అన్నాడు, మలిచిన రాళ్లతో బలిపీఠాన్ని కట్టకూడదు, మలచని రాళ్ళు అనగా పనిముట్టు తగలని రాళ్లతో నువ్వు బలిపీఠాన్ని బలిపీఠానికి కట్టి ఉపయోగించే రాళ్లకు పనిముట్టును తగలనియ్యకూడదు అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని ఆరాధించే మనము చాలా సార్లు పనిముట్లతో ప్రభువుని ఆరాధించే వారుగా ఉంటున్నారు. అసలు ప్రభువు కోరుకున్న ఆరాధన ఏంటంటే, మలచని రాళ్లతో మనము వాటిని, మలచని రాళ్లను తీసుకొని వచ్చి ఒక చక్కని బలిపీఠంగా తయారు చేసి దాని మీద బలి అర్పించాలని కోరుకుంటున్నాళ్లే కానీ, వేటిని ఉపయోగించి నువ్వు చక్కగా మరి పనిముట్లతో ఉపయోగించి నువ్వు బలిపీఠం కట్టాలనేది దేవుని ఉద్దేశం కాదు. నేటి దినాలలో ఆరాధనలో లోపం ఎక్కడ జరుగుతుందంటే, ఆరాధనలో పనిముట్లు ఎక్కువైపోయినాయి. చాలామంది ఆరాధనలో పనిముట్లు ఎక్కువైపోయినాయి, ప్రభువును నమ్మరు,
పాటలు బాగా పాటలు పాడుతున్నాను కాబట్టి నేను ఆ పాటల ద్వారా ప్రభువును ఆరాధించగలను అనుకుంటాను. హృదయంలో ప్రభు ఉన్నాడు, మనసులో ప్రభు ఉన్నాడు, ఎటువంటి సిద్ధపాటు ఉండదు. నా గానంతో ప్రభువుని నేను ఆరాధించగలను అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇంత మాత్రమే కాదు, కొంతమంది ఎటువంటి సిద్ధపాటు ఉండదు కానీ నాకున్న జ్ఞానంతో నేను వాక్యం చెప్పగలను, ఈ వాక్యం ద్వారా నేను ప్రభువును ఆరాధిస్తాను, ఈ వాక్యం అనే పనిముట్టు చాలా మంది అది వారు జ్ఞానం అనే పనిముట్టుతో ప్రభువును ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నేను చాలా శక్తి కలిగిన వాడు, బలం కలిగిన వాడు, లేకపోతే నాకు ధన బలం ఎక్కువగా ఉంది, నేను ఎంత ధనమైనా దేవుని సన్నిధికి ఇవ్వగలను అని ధనాన్ని పనిముట్టుగా ఉపయోగించుకునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. ప్రభునంది ప్రేమైన వాళ్ళ ప్రభు కొనుక్కుంటున్న మాట అంటే పనిముట్లు తగిలిన రాళ్లతో నన్ను మీరు ఆరాధించవద్దు, నాకు మీరు బలిపీఠాన్ని కట్టవద్దు అంటున్నారు. బలిపీఠాన్ని కట్టడానికి నువ్వు వేటిని ఉపయోగించవద్దు, నువ్వు వేటి ద్వారానో ప్రభువును ఆరాధించవలన. ప్రభుకి అవి ఏవి అవసరం లేదు. నీ జ్ఞానం ప్రభుకి అవసరం లేదు, నీ బలము ప్రభుకి అవసరం లేదు, నీ ధనము ప్రభుకి అవసరం లేదు. నువ్వు వాటి ద్వారా ప్రభువును ఆరాధించాలనుకుంటే వాటిని ఆరాధించలేవు, వాటి ద్వారా నువ్వు ప్రభువును ఆరాధించలేవు. ప్రభువుని ఎలా ఆరాధించాలి అంటే మలసని రాళ్లతో అన్నాడు. అనగా నీ మనస్సులోనే నీకు నువ్వుగానే ప్రభువు పట్ల కలిగి ఉండవలసిన ఆలోచనలను బట్టి ప్రభువు నీకు చేసిన మేలును, ఉపకారాలను జ్ఞాపకం చేసిన మనసులోకి తీసుకుని వచ్చుకొని వాటి ద్వారా చక్కని బలిపెట్టాన్ని కట్టుకునే వాడిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, 26వ వచనంలో అన్నాడు, నీ దిగంబరత్వం అక్కడ కనపడకూడదు అని. దిగంబరత్వం అనేది మన శరీర స్వభావానికి సాధిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. ప్రభునందు ప్రేమైన వాళ్ళు దేవుని ఆరాధించే ప్రజలంగా ఉంటాం మనం. మన శరీర స్వభావాలు ఆరాధనలో ఎన్నడూ కనపడకూడదు. మన శరీర స్వభావం ఆరాధనలో కనపడకూడదు. చాలా మంది శరీర స్వభావంతో ప్రభువును ఆరాధించేవారు, అలవాటుగా ఆచారంగా ప్రభువును ఆరాధించేవారు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. అలవాటుగా ఆచారంగా ప్రభువును ఆరాధిస్తే అది శరీర స్వభావంతో ప్రభువును ఆరాధించట్లుగా ఉంటుంది. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మూడు సంబంధాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనము ప్రభువుతో కలిగి ఉండవలసిన సంబంధం, మనము తోటి మానవులతో కలిగి ఉండవలసిన సంబంధం, మనము బలిపీఠంతో కలిగి ఉండవలసిన సంబంధం ప్రాముఖ్యమైనదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవునితో సంబంధం లేకుండా బలిపీఠం దగ్గరికి మనం రాలేం, తోటి మానవులతో సరిగా ఉండకుండా బలిపీఠం దగ్గరికి రాలేం. వాళ్ళతో దేవునితో మానవులతో సరైన సంబంధం లేకుండా బలిపీఠం దగ్గరికి వచ్చాము అంటే అది మన శరీర స్వభావానికే సాదృశ్యంగా ఉంది, అది పనిముట్లతో ప్రభువును ఆరాధించే స్వభావంగానే కనిపిస్తూ ఉంటుంది. ముందు దేవునితో సంబంధం కలిగి ఉండాలి, తర్వాత తోటి వారితో మంచి సంబంధం కలిగి ఉండాలి, అప్పుడే బలిపెట్టపు చక్కని బలిపెట్టపు అనుభవం, ఆరాధన అనుభవంలో మనం ముందుకు కొనసాగవచ్చు. అవి లేకుండా ప్రభువుని ఆరాధించలేం. దేవునితో సంబంధం లేకుండా, తోటి వారితో మంచి సంబంధాలు లేకుండా మన ప్రభువుకి మనం ఆరాధన చేయలేం, బలిపీఠాన్ని కట్టలేం. ఈ విధంగా ప్రభువుకి ఇంపైన బలిపీఠాన్ని కట్టుతూ దేవునితో మంచి సంబంధాన్ని, తోటి వారితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటూ ప్రభువుకి మంచిగా బలిపీఠాన్ని మలసని రాళ్లతో మన హృదయం నుంచి వచ్చిన వాటితో చక్కని బలిపీఠాన్ని, చక్కని సిద్ధపాటును కలిగి ప్రభువుని ఆరాధిస్తూ ఆరాధనలో మరి ముందుకు కొనసాగటం అది ఎంతగానో క్షేమం, దేవుడు నచ్చే ఆరాధన. ఈ విధంగా ఈ లోకంలో మనం ఇటువంటి సంబంధాలు కలిగి జీవించటం మన ఆత్మీయ జీవితాలకు మేలు, క్షేమం. దేవుడి మాటలు మన కొరకు దీవించుగా. ఇలారా, ఆరాధనకి సంబంధించి, బలిపీఠంకి సంబంధించి విశ్వాసులు ఏ విధంగా దేవుని ఆరాధించాలనే చక్కని అంశాలు దేవుడు తన దాసుని ద్వారా రాత్రికాల ముందు పలికించిన విధానికే దేవునికి వందనాలు. అలాగే వాక్యం అందించిన హర్షణను కూడా పరిచర్య తరపున ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. యోనతానన్న సింగరాయి కొందించి యోనతానన్న ముగింపు ప్రార్థన చేస్తారు. నా వందనాలన్నా. వందనాలన్నా. మీల్స్ చేస్తున్నా. సరే అన్న. తమ్ములూరు నుంచి ఎలీషా బాబు అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడవు మహోన్నతుడైన తండ్రి, స్తోత్రములు. పునరుద్ధరణ దినం ప్రభు దినంలో సంఘముల మధ్య మీరు సంచరించారు. ఆత్మ సంబంధమైన ఆరాధనలు, మా జీవా ఫలాలు మీరు స్వీకరించారు. చక్కగా మీ సన్నిధిలో మీ నామమును కనపరచగలిగాం. రాత్రివేళ మీరు ఆశులు అడసను శైలసను మీరు బలపరిచారు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో నుండి ఆజ్ఞల గురించిన వివరాలు, విషయాలు మేము వినగలిగాం. దేవునితో మానవుడికి ఉండవలసిన
ఆజ్ఞలు, మానవుడు మానవుడితో నడుచుకోవలసిన విషయాలు, మానవుడు బలిపీఠంతో సంబంధం ఎలాంటి అనుభవం ఉండాలో ఆ విషయాలు మేము వినగలిగాం. విదాసుని సేవ పరిచర్యను ఆత్మీయంగా అభివృద్ధిపరచండి. నడిపించిన మీ దాసులు, ఆటపాడిన మీ దాసులు, వాక్యం ప్రకటించిన మీ దాసుని విన్న పరిశుద్ధులందరినీ మీ దయగల చేతులు అప్పగిస్తూ మీరు ఆ కాలుష్యం అయితే ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి మీ నామమును ఘనపరిచే కృప నిమ్మని క్రీస్తు యేసు శక్తి గల జీవము గల నామమున ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉన్నాను ఎల్లి శోభన. ఎలారా రాత్రి కాలం మందు కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. ఏం చిత్తం ఉంటే యథావిధిగా రేపు ఉదయ కాలం మందు 5 నుంచి 6 వరకు జరిగే మార్నింగ్ కాన్ఫరెన్స్ లో మనం కలుసుకుందాం. నెల్లూరు జిల్లా కావలి నుంచి శాలం లేచన్న రేపు ఉదయ కాలం మందు దేవుని వాక్యం అందించిన ఏంటండిగా ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి వీలైన వారు అందరూ ఉదయ కాలం మందు మార్నింగ్ కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం. అందరికి వందనాలు. అన్న వందనాలు. కట్సన్ అన్న వందనాలు. అన్న వందనాలు అన్న.